पश्चिम गोदावरी जिला नीडतवोल मंडल समिश्रागूडेम गाम गीता मंदिर में वैएसआर जगनन्न इंटि पट्टाल पट्टाभिषेक पंडुग वातावरण में जरिगिंदी। ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టాలు అందుకున్న మహిళలు తమ సొంత ఇంటికల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు। అలాగే అట్లపాడు కలవచర్ల గ్రామంలో తమకి అనుకూలమైన చోట స్థలాలు వచ్చేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ మండలి మండల ఎంఆర్ఓ MDO హౌసింగ్ అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సచివాలయం ప్రతి అక్క చెల్లెమ్మలకి వారికి సొంత ఇల్లు ఉండాలి, వారు జీవిత ఆశయం వాళ్ళు ఎప్పుడు కూడా వారు కుటుంబం కూడా ఒక సొంత ఇంట్లో ఉన్న ఆనందం ఎప్పుడు కూడా బయట ఉండదు అన్నది జగన్ గారు పూర్తిగా గ్రహించి ఎవరికైతే ఇల్లు లేవో పేదలందరికీ ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కలిగించాలన్న ఉద్దేశంతో మనకి నవరత్నాల్లో ఆ రోజు పథకం పెట్టినప్పుడు కార్తీక లక్షలు అర్హులు వస్తారోమో దాదాపు అని కార్తీక లక్షలు అక్క చెల్లెమ్మలకి మనం ఇల్లు ఇవ్వాలని ఆ రోజు పెట్టడం జరిగింది। ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ గారు మనకి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, సచివాలయ వ్యవస్థ పెట్టారు। ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా మొత్తం సర్వే చేసినప్పుడు దాదాపు 32 లక్షల మంది వచ్చారు। నేను ఆ రోజు వాగ్దానం 25 లక్షల మందికి చేశామని ఆగలేదు। జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అర్హులు అవుతారో వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి। ఇల్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ కూడా ఎవరిని ఏ కులం అని అడగట్లేదు, ఏ ప్రాంతం అని అడగట్లేదు, ఏ మతం అని అడగట్లేదు, అక్కడికి ఏ పార్టీ అని అడగట్లేదు। మీరు జగన్ గారికి ఓటు వేశారా లేదా వేరే పార్టీకి ఓటు వేశారని కూడా అడగట్లేదు। ఎవరైతే అర్హులో వారందరికీ కూడా ఇల్లు అందజేయాలని మన జగన్ గారు ఆ విధమైన రాజకీయాలు చేయకూడదనే కదా ఈ రోజు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు। గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలో అది మధ్యలో వీళ్ళు దళాలుగా వీళ్ళ కమిషన్లుగా వాళ్ళ దగ్గర ఉండి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళు టిక్కులు పెట్టుకుంటూ ఆ విధమైన కార్యక్రమాలు చేశారు। దానికే ప్రజలు తీర్పిచ్చి ఈరోజు కేవలం 20 సీట్లకే వాళ్ళని పరిమితం చేశారు। అలాంటి పనులు చేయకూడదు అని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా ప్రతి అర్హులు అందరికీ కూడా అందేటట్టు ఈరోజు వ్యవస్థ జగన్ గారు పెట్టడం జరిగింది। మీరు ఎవరు అధికారులు చుట్టూరు తిరిగే అవసరం లేకుండా ఏ రాజకీయ వ్యక్తుల చుట్టూరు తిరిగే అవసరం లేకుండా ఏ ఎమ్మెల్యే మంత్రి ఎంపీ చుట్టూరు తిరిగే అవసరం లేకుండా మీ ఇంటికి తీసుకొచ్చి మీ దగ్గరికి ఇచ్చేటట్టు ఈ పథకాలన్నీ కూడా చేయడం జరుగుతుంది। మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది। ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఈ విధంగా